తిరుపతిలో జరిగిన అమరావతి మహా ఉద్యమం సభ సంపూర్ణంగా విజయవంతమైందని 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను తెలియజేస్తూ సభ విజయవంతం కావడం మరో పక్క ఆ సభ విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి గాని ప్రభుత్వానికి గాని వైసీపీ నాయకులకు గాని కళ్ళు బైర్లు కమ్మడం మనదానికి ఎటువంటి సందేహం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగిన అమరావతి మహోద్యమ సభ సంపూర్ణంగా విజయవంతమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేస్తూ 5 కోట్ల మందికి ఆకాంక్షను తెలియజేస్తూ సభ విజయవంతం కావడం మరోపక్క ఆ సభ విజయవంతం కావడం చూసి मुख्यमंत्री जगनमोहन रेड्डी गानी प्रभुत्वानिकी गानी वैसीपी पार्टी गानी कल्लु बैर्लु गम्मेयंडंलो एटुवंटि संदेहं लेदु. मरो पक्कन आ राजकीय वेदिक पैन आ महोद्यम वेदिक पैन ओक्क वैसीपी तप्पिंचि अन्नि राजकीय पार्टीलु अमरावतिकी संघीभावंगा निलवडं कूडा ओक विशेषं. मरि वाड जगनमोहन रेड्डी अमरावती पादयात्री अड़गड़ अड्डी एनो अडक सृष्टि जी मोटमोद पादयात्र अमति इवकम कोर्ट द्वारा वालू साधन अदे विधा निपति जगह बहिंग सभा अमति इवक अभी कोर्ट प्रमेय तो आ सभ को अमति राव अड़गड़ अडक सृष्टि पादयात्र गानी तिरुपति बहिरंग सभ गानी अत्यद्भुत विजयवंत काव जी इवाड़ जगन मोहन रेड्डी गारु अमरावती मीद अक्कस कन्ना चंद्रबाबु नायडु गारु पेरु चरित्रलो निलिचिपोतुंदने उद्देशंतोने अमरावतिनि अड्डुकोवडं मोदलुपेट्टडं जरिगिंदि. मोट्टमोदटिगा मरी चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री अमरावती प्रतिपादिंचिनप्पुडु दान्नि संपूर्णंगा स्वागतिंचिन व्यक्ति जगनमोहन रेड्डी आ रोजु शासनसभ साक्षिगा 30,000 एकराल उंडाली एक्कड राजधानी पेट्टिना अमरावतिनि मेमु संपूर्णंगा स्वागतिस्तामनि शासनसभलो पलिकिन व्यक्ति इवाड मरला मूडु राजधानुल पेरुतो मूडु मुक्कलाटकु तेरतीयडं जरिगिंदि. जगनमोहन रेड्डी गारु मूडु मुक्कलाटतो इवाड आंध्र राष्ट्रं विच्छिन्नमैपोयिन परिस्थिति एर्पडिंदि. मुख्य आंध्र प्रदेश में उ परश्रम तरलीपो पैस्थिंद मो पकन अभिवृद्धि कार्यक्रम ने पूर्ति निर्वीचे जरूत मैं निशा औवटर रिंग रोड अमरावती चुट कल विजयवाड़ गुटूर नगर कल वूपाय तो निर्माण तलपे दिन के प्रभुत् आमोद केन्द्र प्रभुत् निर्माण से पड़ता अमति औटर रिंग रोड अवसर लेदी वाल राष्ट्र प्रभुत्म दिन वन तिप पंप जी विधा अनेक अभिवृद्धि कार्यक्रम का पश्रम तरलीपो पैस्थ जगनमोहन रेड्डी मूड मुखलाट वाल निशा विशाखपट हेचसबीसी तरली मरी वाड़ कर्नूल कर्नूल न्याय राजधानी पड़ता ट्रिब्युनल पेटा के अड़ते దానికి కేంద్రం కూడా సమ్మతి తెలపకుండా నిన్న లిఖితపూర్వకంగా పార్లమెంట్ లో సమాధానం చెప్పడం జరిగింది. మరోపక్క సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నాశనం అయిపోయింది ఆర్థికంగా అనేది నిన్న రాజ్యసభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని స్వయాన కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచన లేకుండా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ని కూరుకుపోయేలా చేసిన ఏకైక వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. 1956 నుంచి 2019 వరకు 3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి ఉంటే ఇవాళ
2019 నుంచి 2.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దాన్ని మాట్లాడితే ఇవాళ అప్పుల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేశారని మాట్లాడుతూ ఉంటే మేము సంక్షేమం చేశాం కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు పెరిగాయని మాట్లాడుతూ ఉన్నాను వైసీపీ నాయకులు. కానీ అది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి లూటీ, జగన్మోహన్ రెడ్డి దుబారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ 85,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, అధికారులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. 85,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు చేస్తే ఇవాళ 3 లక్షల కోట్లు అప్పు ఏమైపోయింది అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ అమరావతి ఆకాంక్షని నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకు 5 కోట్ల మందికి నిన్న ప్రధానంగా ఆ సభలో ప్రధానంగా పాల్గొన్నది రాయలసీమ వాసులు అనేది సుస్పష్టం. రాయలసీమ వాసులే ఇవాళ అమరావతిని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందువలన అంటే అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి అటు అనంతపురికి ఇటు శ్రీకాకుళానికి మధ్యస్థంగా ఉన్న ప్రాంతం. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ రాయలసీమ వాసులే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఇవాళ 3 ముక్కలాటనే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఆంధ్ర ప్రజానికి. అది నిన్న స్పష్టమైంది. నిన్నటి సభతో అమరావతి రాజధాని ఏకైక రాజధాని అనేది స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం అమరావతిలో హైకోర్టు దగ్గర మొదలైనప్పటి నుంచి అశేషమైన ప్రజానీకం పాదయాత్రను స్వాగతించిన పరిస్థితిని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతి నుంచి ఒక్క ఇటుకను కూడా బయటికి తీసుకురాలేరు అనేది నిన్నటి సభతో స్పష్టమైంది. మరొక విషయం, ఇవాళ 3 రాజధానుల బిల్లుని అర్ధంతరంగా హైకోర్టులో విత్డ్రా చేసుకోవటం పిచ్చివాడి చేస్తాం. ఇవాళ కోర్టులో తన వాదన నిలబడదని తెలిసిన తర్వాత ఆ బిల్లును విత్డ్రా చేసుకుని ఇవాళ మడమ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఇవన్నీ పిచ్చి చేష్టలు మాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా నిలదొక్కునే స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ కార్యక్రమాలు నిర్వహించడం మాని తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా తన అనాలోచిత నిర్ణయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలపైన రుద్దాలనే ఒక మొండి వైఖరిని జగన్మోహన్ రెడ్డి వెంటనాడాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందువల్ల ఇవాళ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను గుర్తించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది, వైసీపీ నాయకుల పైన ఉంది. అందువల్ల అనుపరిత తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం ద్వారా అప్పులను తగ్గించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదం వైపు నడిపించమని వైఎస్ఆర్ ప్రభుత్వానికి